హాయ్ ఫ్రెండ్స్, చాలా కాలం తర్వాత మళ్ళీ ట్రావెల్ వీడియో ఒకటి చేస్తున్నా. సో మీకు ఇది బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఈ ట్రావెల్ వీడియో ఏంటంటే, నేను మాధవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్తున్నాను అనమాట. సో దానికి రిలేటెడ్గా వీడియో చేస్తున్నాను. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో, ఎందుకంటే జనరల్గా అందరూ తాడేపల్లిగూడెం కానీ అటు సైడ్ భీమవరం ఎటు వెళ్ళాలన్నా రైల్వే ట్రాక్ నుంచి అటు నుంచి ఎక్కువ వెళ్తారు. బట్ చాలా తక్కువ మంది తెలిసి ఇటు అప్పారావుపేట నుంచి ఇలా వెళ్ళొచ్చని. ఈ రోడ్ అయితే చాలా బాగుంది. మీరు ఇలా మాధవరం వచ్చి మాధవరం నుంచి అలా అప్పారావుపేట నుంచి అలా వెళ్ళొచ్చు అన్నమాట. రోడ్డు చాలా బాగుంది, ఎక్కడ అంత భీభత్సమైన గతుకులు అయితే లేవు. ఆ రోడ్డుతో పోలిస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. చాలా ప్రశాంతంగా వెళ్ళొచ్చు ఆ రోడ్డు ఇక్కడ నుంచి అటు. ఎంత ప్రశాంతంగా వెళ్ళొచ్చు అంటే ఏ ఇబ్బంది లేకుండా, ఏ గతుకులు లేకుండా అలా వెళ్తూ ఉంటాం. ఇక కార్ రోడ్డు వీళ్ళందరూ ఇలా మాధవరం నుంచి వెళ్ళే వాళ్ళు బ్యాచ్ అనమాట వీళ్ళు కూడా. సో అలా వెళ్తూ ఉంటారు దారిలో, మనకి ఇలా కొంతమంది తగులుతూ ఉంటారు. అండ్ మంచి మంచి సీనరీలు ఇలాగ వెళ్తూ ఉంటాడు, పొలాలు ఇవన్నీ. ఇగో ఎదర గొర్రెలు ఉన్నాయి చూసారా, మంచిగా ఆ గొర్రెల దగ్గర జూమ్ అవుతుంది చూడండి. గొర్రెలు అలా ఉండిపోతే అలా బాగుంటాయి. ఓ మై గాడ్, మేము అసలు చూసారా ఓ మై గాడ్ అని, ఆ మేము భలే ఉంటుంది. సో ఆ మేము అలా యాడ్ చేశాను అనమాట. గొర్రెలు అలా వెళ్తూ ఉంటే ఏదో గోల కింద ఉంటుంది అనమాట. బట్ మీ కన్వీనియన్స్ కోసం అది మొత్తం రిమూవ్ చేసి సౌండ్ పెట్టాను అనమాట. సో ఈ దారిలో ఎక్కడ చూసినా చెరువులు చాలా కనిపిస్తాయి. ఎన్ని చెరువులు ఉంటాయి దారి అంటే, ఎన్నో చెరువులు ఉంటాయి. మీకు ఫ్యూచర్లో మళ్ళీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి చెరువుల మీద, చాలా చెరువులు ఉన్నాయి కాబట్టి వ్లాగ్స్ అన్ని ఒక్కొక్క చెరువు మీద ఒక్కొక్క చెరువు మీద చేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు జస్ట్ మీకు దారి చూపించాలని చెప్పి నేను ఈ వ్లాగ్ చేశాను అనమాట. ఇలాంటివి ఇంకా చాలా వ్లాగ్స్ వస్తాయి. అండ్ అది గెద్ద చూసారా ఎలా ఎగిరిందో. మనం అంతా దాటుకుని మాధవరంలోకి వచ్చాం అనమాట. మాధవరం నుంచి ఇదిగో ఇదొక చెరువు, మళ్ళీ ఇంక ఈ చెరువు నుంచి అలా వెళ్తూ ఉంటే ఇంకా లోపలికి వెళ్తాం. మాధవరం ఊర్లోకి వెళ్ళిపోతాం. ఊర్లోకి వెళ్ళిపోయి అటు నుంచి అలా వెళ్ళిపోతే అక్కడ అంబేద్కర్ బొమ్మ ఉంటుంది, అక్కడ రికార్డ్ చేయలేదు అనమాట. కొంచెం ముందుకు వచ్చాక మళ్ళీ వీడియో రికార్డ్ చేయడం జరిగింది. ఇదంతా మాధవరం అనమాట. ఇంకా ఎదరికి అలా వెళ్తూ ఉంటే చాలా మంచిగా ఉంటుంది ఊరంతా. చూద్దరు కానీ తాత ఎలా చదువుతున్నాడు చూడండి మమ్మల్ని. ఇంకొంచెం ఎదరికి వెళ్తే అగండి ఎదర మొత్తం చూసారా, ఇక ఓల్డ్ వెంకటిల్లు ఇవన్నీ ఉంటాయి మాధవరం. ఆంజనేయ స్వామి బొమ్మ చూసారా సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా తిరగడానికి వస్తే మాధవరం ఒకసారి చెక్ చేయండి. మాధవరంలో చాలా ప్లేసెస్ ఉంటాయి మీరు తిరగడానికి, ఎన్నో రకాలు ఉంటాయి. ఎవరైనా ట్రావెల్ ఎంతూజియాస్ట్ ఉంటే, అంటే ఏంటంటే బాగా తిరగడం ఇష్టం ఉంటే మాధవరం రండి, చాలా బాగుంటుంది. ఎన్నో చెరువులు ఇవన్నీ చాలా ఉంటాయి తిరిగి చూడడానికి. అదే టైం స్పెండ్ చేయాలి ఫ్రెండ్స్తో. కొంతమంది అదే మందు పడ్డానికి ఎప్పుడు వెళ్తూ ఉంటారు చూసారా, వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట ఈ ప్లేస్. చాలా తిరగడానికి ఎంతో చాలా బాగుంటుంది, ఫ్రెండ్స్తో పాటు చాలా తిరగచ్చు. త్వరలోనే సంక్రాంతి కూడా రాబోతుంది. సో కోడిపందాలు అవి జరిగిపోయే సమయం ఆసన్నమవుతుంది. ఇంకొన్ని నెలల్లో కోడిపందాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ భీభత్సమైన పందాలు జరుగుతూ ఉంటాయి మా సైడ్ అంతా. సో అందరూ మా సైడ్ వచ్చేయండి, హైదరాబాద్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈరోజు నేను ఈ వీడియోని ఎడిట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నాకు అవుట్ ఆఫ్ ద ఫోన్లోనే చాలా బాగా వచ్చింది అనిపిస్తుంది. సో నేను ఏమి కలర్ కరెక్షన్ ఏమీ చేయట్లే, ఎలా ఉందో అలాగే యాడ్ చేస్తున్నా యూట్యూబ్లో. మీరు చూడండి బాగుందంటే చెప్పండి, నెక్స్ట్ టైం ఏమి కలర్ కరెక్షన్ చేయకుండా చేస్తా, అసలు ఎలా ఉందో చెప్పండి. ఇదైతే అసలు కలర్ కరెక్షనే చేయట్లే, ఎలా ఉందో అలా పెట్టేస్తున్నా. సో ఇక మా జిక్సర్ బండి మేము అలా వెళ్తూ ఉన్నాం,
అలా టర్నింగ్ వచ్చింది. టర్నింగ్ నుంచి అలా తిరిగి ముందుకు వెళ్తుంటే ఇంకెలాగ రోడ్లు చాలా ట్విస్ట్లు టర్న్స్ అన్నీ చాలా ఉంటాయన్నమాట. మీరు జాగ్రత్త చూసుకుని నడపాలి బండి మాత్రం. ఎదురుగుండా చెరువులు ఉంటాయి, చాలా ఉంటాయి చెరువులు ఉంటాయి. కొన్ని కొన్ని అయితే రోడ్డు కింద నుంచి వెళ్ళేవి కూడా ఉంటాయి, అవన్నీ చూసుకుని వెళ్ళండి. స్పీడ్గా వెళ్ళిపోవద్దు, రాత్రి మాటలు వెళ్ళేటప్పుడు జాగ్రత్త. ఇలాంటి అన్నీ రోడ్ల మీద వేసి ఉంటాయి అన్నమాట, గడ్డి గడ్డి మోపులు కానీ లేదంటే ధాన్యం ఎండబెట్టినవి కానీ అవి ఇంకో చెరువు చూసారా అలా ఉంటాయన్నమాట రోడ్డు మీద. సో రాత్రి మాటలు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఈ రోడ్డు బాగుంటుంది, కాకపోతే ఏంటంటే చూసుకుని వెళ్ళాలన్నమాట. రాత్రి మాటలు ఎలా పడితే అలా వెళ్ళారంటే ఇబ్బంది పడిపోతారు. మరీ స్పీడ్గా వెళ్ళకండి, మరీ స్లోగా వెళ్ళకండి, ఒక మాదిరి స్పీడ్ మెయింటైన్ చేయండి. చాలా బాగుంటుంది రోడ్డు, మనకి ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు అన్నమాట. పొద్దున్న మాటలు వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆ సీనరీ అదంతా చూసుకుంటూ వెళ్ళచ్చు. ఎంత బాగుందో చూడండి, చుట్టుపక్కల చెట్లు, ఇటు అటు చెట్లు, మధ్యలో అటు పొలాలు ఇటు పొలాలు ఉంటాయి. ఇంకా అయ్యో మొత్తం చేలు కోసారు కదా, ఇంకా తగలబెట్టేస్తారు. ఇంకా ఆ చేలన్నీ తగలబెట్టేసి వాళ్ళు తగలబెడతా ఉంటారు. సో ఇంకా ఒక ఆ ఊరు దాటేసి ఇంకొక ఊరు వచ్చింది. ఈ ఊరిలో ఈ ఊరు ఎంట్రన్సే చెరువు ఉంది, మొత్తం చెరువే, సైడ్ అంతా చెరువు, ఇటు సైడ్ అంతా జనాలు ఉంటారు. ఇది ఊరి పేరు ఉప్పరగూడమో చిన్న ఉప్పరగూడమో ఏదో ఉంది ఊరి పేరు, ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. వీడియోలో వచ్చినప్పుడు మీరు చూడండి, ఊరి పేరు వస్తుంది. అండ్ అలా రికార్డ్ చేసుకుంటే అలా వెళ్తూ ఉన్నాం. సో మధ్య మధ్యలో రోడ్డు అలాగా అంత పర్ఫెక్ట్గా ఉండదు, నేను అదే చెప్తున్నాను. అక్కడ రోడ్డుతో పోలిస్తే, మీరు అటు నుంచి వచ్చే రోడ్డుతో పోలిస్తే ఈ రోడ్డు బీభత్సమైన పర్ఫెక్ట్గా ఉండదు, కాకపోతే చాలా బెటర్ ఆ రోడ్డుతో పోలిస్తే. ఆ రోడ్లో ఉన్నన్ని గతుకులు ఉండవు, ఏముండవు, ప్రశాంతంగా వెళ్ళొచ్చు, గోల లేకుండా వెళ్ళొచ్చు అన్నమాట. మళ్ళీ బస్సు వెనకాల వెళ్ళడం వల్ల దుమ్మంతా మన మొహం మీద పడిపోయి పెంట పెంట కింద వెళ్తాం కంటే ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. మళ్ళీ గుడి వెళ్ళడానికి అటు నుంచి వెళ్తే గంట పైన పడుతుంది, ఇటు నుంచి వెళ్తే మీకు 40 మినిట్స్ పడుతుంది సింపుల్గా. ఇంకా మీరు స్పీడ్గా కొట్టగలిగితే ఇంకా త్వరగా వెళ్ళచ్చు. సో రోడ్డు అంత బాగుంటుంది అన్నమాట, మన చేతిలో ఉంటుంది ఎలా వెళ్ళాలనేది. ఫాస్ట్గా వెళ్ళాలా స్లోగా వెళ్ళాలా మన చేతిలో ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇంక ఈ ఎదర ఇది చాలా పెద్ద చెరువు అన్నమాట. ఇక్కడే చిన్న చిన్న పక్షులను చూశాను, పెద్ద పక్షులు కూడా చూశాను, చాలా బాగున్నాయి అన్నమాట. కొంగలు ఉంటాయి చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. అదిగో అదంతా అదిగో చెరువు చూసారా ఎంత బాగుందో. చెరువులో ఇదంతా బ్లూ కలర్, నేను ఏం ఎడిట్ కూడా చేయలేదండి, అందుకే నేను ఎందుకంటున్నానంటే ఎడిట్ చేయకుండా పెడతానని. ఇంత నీట్గా వస్తుందో మీకు చూపిద్దామని ఇలా చేస్తున్నాను అన్నమాట, ఏ ఎడిటింగ్ లేకుండా. అసలు ఎలా ఉంటుందో చూడండి. అండ్ కొంచెం ఎదరికెళ్తే అలాగ చిన్నది పవర్ది స్టేషన్ ఒకటి ఉందన్నమాట, పవర్ స్టేషన్ కానించి అలా అయితే మళ్ళీ అక్కడ ఇంకా మెయిన్ సిమెంట్ రోడ్డు వచ్చేస్తుంది అన్నమాట. సిమెంట్ రోడ్డు కానించి అలా ముందుకు వెళ్ళిపోవచ్చు మనం. ముందుకు వెళ్ళిపోతే అగో సిమెంట్ రోడ్ కానించి ఇటు తిరిగాం కదా, అంటే సిమెంట్ కానించి లెఫ్ట్ సైడ్ తిరగాలి. అటు తిరిగితే మళ్ళీ రైట్ తిరిగితే అప్పారావుపేట అవన్నీ వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇలా వెళ్తే మన గుడి వస్తుంది. ఈ రూటే కాదు, గుడి వెళ్ళడానికి ఇంకొక రూట్ ఉంటుంది ఎదరి నుంచి, అది మీకు నేను చెప్పలేదు కరెక్ట్గా. 2 రూట్లు ఉంటాయి, నేనైతే ఈ రూట్ చూస్ చేసుకున్నాను. అక్కడ జనాలను అడిగితే అన్నారు ఈ రూటే చాలా బాగుంటుంది అన్నారు. సో ఈ రూట్ చూస్ చేసుకున్నాను అనమాట. అది కూడా ఒకసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తే మీకు పెడతాను అనమాట. సో ఇవ్వండి, చెరువులు ఇలా ఉంటూనే ఉంటే చాలా బాగుంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రూట్లోంచి వెళ్తే మీకు తెలుస్తుంది అన్నమాట, ఒకసారి వెళ్ళండి ఈ రూట్లోంచి. అప్పుడు నన్ను అంటారు అనవసరమైన ఆ గుడిన రోడ్డు మీద వెళ్ళడం కంటే ఈ రోడ్డు చాలా బాగుందని నన్ను అంటారు. ఎప్పుడన్నా వెళ్ళాలంటే ఇలా వెళ్ళి వెళ్ళండి, మీకే అర్థమైపోద్ది. మళ్ళీ ఆ రోడ్డు జోలికి వెళ్ళరు అన్నమాట, అంత బాగుంటుంది ఈ రోడ్డు.
సో ఈ రోడ్డు నుంచి ఎంత వీలైతే వీలైనంత వరకు ఈ రోడ్డు మీద చల్లడానికి ట్రై చేయండి. ఓకే, అంత బాగుంటుంది ఈ రోడ్డు. నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే అంత నచ్చింది నాకు ఈ రోడ్డు. ఇంకా ఫ్యూచర్లో దీన్ని రెక్టిఫై చేసి రోడ్డు ఇంకా బాగు చేసిందనుకో, గవర్నమెంట్ ఇంకా బీభత్సంగా అయిపోద్ది రోడ్డు. అంత బాగుందన్నమాట రోడ్డు. సో అందరూ ట్రై చేయండి ఒకసారి ఈ రోడ్లో వెళ్ళడానికి. సో ఉండే కొద్ది స్పీడ్ అది పెంచడం జరుగుతుంది. సో స్పీడ్ పెంచుకుంటా అలా వెళ్తున్నాం అన్నమాట, చాలా స్పీడ్గా వెళ్తున్నాం. అలా ఏయోటి ఉంటా ఉంటాయి చూసారా, టర్న్ సిగ్నల్లో చూపించాడు అగో. ఇది ఒక ఊరు, బోర్డు చూస్తే మీకు అర్థమైపోద్ది అది ఏ ఊరు అనేది. అండ్ కొంచెం ఎందరికి వెళ్తుంటే ఇంకా దగ్గర దగ్గరికి వచ్చినట్టే, మేము తాడేపల్లి కూడా వచ్చేసినట్టే. ఇదిగోండి ఇంకొంచెం దూరం ఉంది. సో ఇటు పక్కకి ఇవన్నీ చూపించాం, అలా వెళ్తూ ఉన్నాం. ఇంకా కొంచెం దూరం, ఇంకెంత దూరం లేదు. ఏంటంటే బిల్డింగ్లు అవి వచ్చేస్తాయి, ఇంకొంచెం వెనక్కి వెళ్తే ఇక్కడ ఒక మేబీ అది రైస్ ఫ్యాక్టరీయో ఏదో ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ దాటేసే కొంచెం వెనక్కి వెళ్తే ఇంకా బిల్డింగ్లు వస్తాయి. బిల్డింగ్ల తర్వాత ఒక కాలేజ్ ఉంటుంది, ఆ కాలేజ్ దాటితే ఇంక గుడి వచ్చేస్తుందంటే నీకు చూపిస్తాను చూడండి. ఇలా వెళ్తే ఇటు ఫిష్లు అంటాను, ఇటు పక్క మొత్తం కోకో ట్రీస్ ఉన్నాయి చూసారా. సో కోకో ట్రీస్ చాలా అడ్వాంటేజ్ అండి, ఎందుకంటే అవి పెద్ద పెద్ద ప్లాంట్స్ వేసుకున్నాం అట్లా మధ్యలో వేసుకున్నామంటే చాలా అడ్వాంటేజ్ అన్నమాట. అవి కొబ్బరి చెట్లు వేసాడు, మధ్యలో కోకో ప్లాంట్స్ వేసాడు. కోకో ప్లాంట్స్ మీద ఆదాయం చాలా ఎక్కువ వస్తుందంట, హెవీగా వస్తుందంట. అందరూ కోకో ప్లాంట్స్ చాలా అడ్వాంటేజ్. ఎందుకంటున్నానంటే చాక్లెట్లు ఇప్పుడు ఎవడో తినకుండా ఒంట్లో చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు అందరూ చాక్లెట్లు తింటారు. సో చాలా అడ్వాంటేజ్ అన్నమాట కోకో ప్లాంట్స్. ఎవరైనా ప్లాంట్స్ వేయాలనే ఉద్దేశం ఉంటే ఈ కోకో ప్లాంట్స్ వేయడానికి ట్రై చేయండి. అలా కొబ్బరి తోటలో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే కొబ్బరి తోటలో మధ్య మధ్యలో స్పేస్ ఉంటుంది కాబట్టి అవి వేసారనుకో అవి ఎక్కువ స్పేస్ తీసుకో, కొంచెం స్పేస్లోనే ప్లాంట్స్ ట్రీస్లో అయిపోయి కాయలు వచ్చేస్తే ఆ కాయలు చాలా యూజ్ అన్నమాట. మార్కెట్ ధర కేజీ ఎంత ఉంటుంది ఒకసారి చెక్ చేయండి, చాలా మంచిది అన్నమాట. ఇలా చాలా వేస్తారు కొబ్బరి తోట మధ్యలో కోకో ఒకటి, మళ్ళీ జీడిమామిడి తోట కూడా వేసిన రోజులు కూడా ఉన్నాయి. సో అలా ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు వేస్తారు, బట్ కోకో వేయడం వల్ల చాలా అడ్వాంటేజ్ అన్నమాట. సో అవన్నీ రీసెర్చ్ చేసి మీకు ఏది ఇష్టమైతే అది వేయండి. అండ్ ఇదిగోండి దగ్గర దగ్గరకు వస్తాం, బిల్డింగుల దగ్గర బిల్డింగ్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇటుపక్క అటుపక్క. మళ్ళీ పొలాలు కూడా ఉన్నాయి అక్కడక్కడ, అవి చాలా బాగుంటాయి. అలా మీరు వెళ్తూ ఉంటే రోడ్లు చాలా బాగుంటాయి, గతుకులు అక్కడక్కడ ఉంటాయి. గతుకులు చూసారా రోడ్డు ఎంత బాగుందో, అగో నన్ను చూసారా రైస్ మిల్ అని, అదో అది రైస్ మిల్లు. ఇంకొంచెం ఎదరకెళ్తే ఇంకా కాలనీ ఇల్లులు అంటారు కదా, అవి కూడా వచ్చేస్తాయి చూడండి. అవి వచ్చేసి ఇంకా రైస్ మిల్కి సంబంధించినవి అన్నీ అవ్వలేదన్నమాట. దగ్గరికి వచ్చాం, ఇంకా కాలనీ దగ్గరికి వచ్చాం. అవును కాలనీ వచ్చాం, కాలనీ దగ్గరికి. కాలనీ ఇవన్నీ కాలనీ ఇల్లు అన్నమాట ఇవన్నీ. అండ్ ఇదిగోండి చిన్న చిన్న దేవుడు కూడా అన్నమాట. ఇంకొంచెం అందరికి వెళ్తే వచ్చింది కాలేజ్ చెప్పాను కదా, ఇంకో కాలేజ్. ఇదే కాలేజ్ అన్నమాట, ఇదంతా కాలేజ్ గోడే. సో ముందుకెళ్తే కాలేజ్ మీకు కనిపించేస్తుంది, ఇంకొంచెం ముందుకెళ్ళాలి. మొత్తం ఇదంతా కాలేజ్ గోడే అన్నమాట. కాలేజ్ చాలా పెద్ద పెద్ద కాలేజ్ అన్నమాట, అదిగోండి కాలేజ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇవన్నీ కొత్త ప్రదేశాలు కాబట్టి నాకు కూడా అంత బీభత్సంగా ఐడియా లేదు.
బట్ ఆ కాలేజ్ ఏంటో మీకు తెలిసి ఉంటుంది, ఎందుకంటే తాడేపల్లి కూడా ఉండే ఎవరైనా స్టే ఉండే వాళ్ళకి అయితే తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఈ ఇది ఎందుకు మీకు ప్లాన్ చేశానంటే అందరికీ ఈజీగా అవ్వడానికే ప్లాన్ చేశాను అనమాట ఈ వీడియో. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు అక్కడ. ఏంటంటే ఫస్ట్ రైల్వే ట్రాక్ దగ్గర ఆగిపోతున్నారు, ఒక్కొక్క అరగంట అలా ఆపేస్తున్నారు. సో అక్కడ ఆపేయడం వల్ల అక్కడ ఇబ్బంది అయిపోయింది, తర్వాత అదంతా గతుకుల రోడ్డు, ఇబ్బందిగా వస్తున్నారు. మళ్ళీ లారీలు ఇవన్నీ వెళ్ళి వాటి వల్ల దుమ్మంతా మొహం మీద పడుతుంది. సో ఇబ్బందులన్నీ ఉండడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది బస్సు బండి మీద వెళ్ళే వాళ్ళకి. సో వాళ్ళందరికీ ఇబ్బంది అవ్వకుండా ఉండాలని ఇది ప్లాన్ చేశాను అనమాట వీడియో. అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని, అందరూ తెలుసుకునేలా చేయండి. ఎందుకంటే ట్రావెల్ చేసే బైక్ మీద ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది, కారులో వెళ్ళే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ రోడ్డు అంత ఎక్కువ మందికి తెలియదు, కారులో వెళ్ళేది చాలా తక్కువ మంది వెళ్తారు, బైకుల మీదే చాలామందిని చూశాను కారులో వెళ్ళేది, అక్కడక్కడ ఒకళ్ళు ఇద్దరు వెళ్తున్నారు అన్నమాట. సో ఈ రోడ్డు వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకుని వెళ్ళండి, చాలా బాగుంటుంది. నైట్ టైం వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకుని వెళ్ళండి, ఎందుకంటే చెప్పాను కదా అవన్నీ ఇబ్బందులు అవన్నీ ఉంటాయి. సో అవన్నీ చూసుకుని ముందే ప్లాన్ చేసుకుని వెళ్ళండి అన్నమాట. అండ్ ఇదిగోండి గుడుం దగ్గర దగ్గరికి వచ్చాం, ఇంకా గుడుంలోకి వచ్చినట్టే. ఇది గుడుం అవుట్స్కట్స్ అన్నమాట. ఈ అదర టీటీడీ కళ్యాణ మండపం ఉంటుంది, కొంచెం ఎదరకెళ్తే వచ్చేస్తుంది అన్నమాట, చూపిస్తాను ఆగడం మీకు. కొంచెం ఎదరకెళ్తున్నాం, ఎంత దూరం కదా, అదిగో ఇదే టీటీడీ కళ్యాణ మండపం అన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం ఫ్రెండ్స్.